ఓటర్ల జాబితా తయారీ, అందులో సవరణల ప్రక్రియ చాలా పవిత్రమైన కార్యక్రమం. రాగద్వేషాలకు అతీతంగా ఏ విధమైన వివక్షత చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హులు ఓటు దుర్వినియోగానికి పాల్పడకుండా చూడటం మన విధి. పవిత్రమైన ఓటు హక్కును మన రాజ్యాంగం కల్పించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సార్వజనీన వయోజన ఓటు హక్కు ఉంటుంది. ఇటీవల మన రాష్ట్రంలో అర్హులైన వారి ఓట్ల తొలగింపు, అనర్హుల చేర్పుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడం తెలిసిందే. ఓటర్ల జాబితాలో ఎన్నో తప్పులు ఉద్దేశపూర్వకంగా చేశారు, వేల ఓట్లు తొలగించారు, అర్హత లేని వారికి ఓట్లు కల్పించారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారవ్వడం అనేక చోట్ల చూశాం. అనకాపల్లి ఎంపీగా 13 ఓట్లతో, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా 27 ఓట్లతో అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోవడం తెలిసిందే. కాబట్టి ప్రతి ఓటు ఫలితాన్ని నిర్ధారించేదే. ఈ నేపథ్యంలో జులై 21 నుంచి ఎలక్టోరల్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రక్రియలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఎలక్టోరల్ రివిజన్లో ఓటర్ల లిస్టులలో తప్పులు తొలగించడం, పోలింగ్ స్టేషన్ల క్రమబద్ధీకరణ, ఎపిక్ కార్డులలో ఫోటో సరిగ్గా లేకపోతే కొత్త ఫోటోలను జతచేయడం, ఓటర్ లిస్టులో సెక్షన్ మరియు పార్ట్లను నిబంధనల ప్రకారం సరిచేయడం జరుగుతోంది. 30 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన, రాజకీయ పార్టీలపైన ఉంది. మన పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీకు వివరిస్తాను. ముందుగా మీ బూత్ లెవెల్ ఆఫీసర్ BLO పరిచయం చేసుకోవాలి. మీ ఇన్ఛార్జ్ గారి ఇంక్ సంతకంతో కూడిన ధృవీకరణ పత్రం ఆయనకిచ్చి మన పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ BLAగా వివరించాలి. మీ బూత్ పరిధిలో ఆయనతో పాటు కలిసి ఇంటింటి సర్వేలో ఈ 30 రోజులు పాల్గొనాలి. మీ బూత్ పరిధిలో ఏ సమయాల్లో రివిజన్ చేపడతారో ఆయన అడిగి తెలుసుకోవాలి. మీ పోలింగ్ బూత్ మ్యాప్ను, ఓటర్ల జాబితాను, పోలింగ్ స్టేషన్ వివరాలను సూపర్వైజర్ పేరు వారి నుంచి సేకరించాలి. BLO పేరు, ఫోన్ నెంబర్ మీ బూత్ పరిధిలో అందరికీ తెలిసేలా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించాలి. BLOగా గ్రామ స్థాయి ఉద్యోగి ఉంటారు. వాళ్లపై ప్రతి 10 బూత్లకు కలిపి ఒక క్లాస్2 ఉద్యోగి సూపర్వైజర్గా, వాళ్లపై అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, AERO గా MRO, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ERO గా RTO లేదా RTO స్థాయి అధికారులు ఉంటారు. దానిపై జిల్లా ఎలక్టోరల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ ఉంటారు. అబ్జర్వర్లుగా సీనియర్ IAS అధికారులు వ్యవహరిస్తారు. ఆపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి CEO ఉంటారు. ఓటర్ల జాబితాను కొన్ని పార్టులుగా విభజిస్తారు. ఒక్కో పార్టును సెక్షన్లుగా విభజిస్తారు. సదరు భౌగోళిక ప్రాంతంలోని నిర్దిష్ట గృహాల సముదాయమే సెక్షన్. ఎన్నికల నియమావళి Rule 6 ప్రకారం ఓటర్ల లిస్ట్ ఇంటి నెంబర్ల వరుస క్రమంలో ఉండాలి. అలా లేకపోతే సరిచేయమని అడగడం పౌరుడిగా మన హక్కు. ఎన్నికల కమిషన్ ఆదేశం. చనిపోయిన ఓటర్లను తొలగిస్తున్నప్పుడు మరణ ధృవీకరణ పత్రం, పంచనామా ఆధారం ఉందా లేదా అనేది పరిశీలించాలి. ఇక్కడ నివసించడం లేదు, వేరే ప్రాంతానికి వలస వెళ్లారని తొలగించేటప్పుడే నిశితంగా పరిశీలించాలి. ఆర్డినరీ రెసిడెంట్ అనే పదానికి చట్టంలో నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. చదువు, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉండేవారిని స్వగ్రామంలో ఓటు పొందే హక్కుంది. 6 నెలలు తప్పకుండా నివాసముండాలనే నిబంధన ఎప్పుడో ఎన్నికల సంఘం తొలగించింది. కాబట్టి పై కారణాలతో ఓటు తొలగించడం అసంబద్ధమని మనం సమర్థంగా చెప్పి ఒప్పించాలి. కాదంటే అభ్యంతరాలను రాతపూర్వకంగా రాసి రసీదు పొందాలి. BLO నిబంధనలను ఉల్లంఘించి ఓటర్ల జాబితా తయారు చేస్తే జరుగుతున్న తప్పులను రాతపూర్వకంగా ఆయన దృష్టికి తేవాలి. ఇన్ఛార్జ్ సంతకంతో పై అధికారులకు ఫిర్యాదు చేసే రసీదు పొందాలి. తిరుపతిలో పట్టభద్రుల కోట MLC ఎన్నికల్లో ఓటర్ జాబితా తయారు చేసిన అధికారులు అనేక మంది ఈరోజు సస్పెన్షన్లో ఉన్నారు. వారిని ఉద్యోగంలోకి తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. మళ్లీ ఎన్నికల సంఘం అనుమతితోనే వారిని విధుల్లోకి తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారి మరో పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఏ స్థాయి వారైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినా, పక్షపాతంతో వ్యవహరించినా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. BLAగా దీన్ని మీరంతా అర్థం చేసుకోవాలి. BLOకు వివరించి ఓటర్ల జాబితా తయారీలో నిబంధనలు పాటించేలా నచ్చజెప్పాలి. అది జరగకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేసి రసీదు పొందాలి. సదరు రసీదును మరియు ఫిర్యాదు కాపీని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలి. ఫోన్ నెంబర్
9182981134 వాట్సాప్ ద్వారా పంపాలి. దానిపై ఎన్నికల సంఘం సీఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇక ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ బీఎల్ఏ దగ్గర 3 ఫారాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఫారం 6 ఓటర్ నమోదుకు దరఖాస్తు, ఫారం 7 తొలగింపులకు అభ్యంతరాలకు దరఖాస్తు. అడ్వాన్స్ అప్లికేషన్ కింద 01 జనవరి 2024 నాటికి 18 ఏళ్లు నిండే వాళ్ళు కూడా ఫారం 6 కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే వయస్సు నిర్ధారణ సర్టిఫికేట్ తప్పనిసరి. 2024 ఏప్రిల్ 1, జూన్ 1, సెప్టెంబర్ 1కి 18 ఏళ్లు నిండేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత వచ్చిన రోజుకల్లా వాళ్లకు ఓటు హక్కు వచ్చేస్తుంది. సదరు దరఖాస్తుపై అభ్యర్థి మాత్రమే సంతకం పెట్టాలి, ఏజెంట్ పెట్టకూడదు. బీఎల్ఏ కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. దరఖాస్తు నింపేటప్పుడు పూర్తి సమాచారం ఇవ్వాలి. ప్రమాణపత్రంలో అవాస్తవాలుంటే జైలు శిక్ష కూడా పడే ప్రమాదముంది. వయసు నిర్ధారణకు 10వ తరగతి సర్టిఫికేట్ కాపీ లేదా బర్త్ సర్టిఫికేట్, ఆధార్ జత చేయాలి. అడ్రస్ నిర్ధారణకు ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, కరెంటు బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, వంట గ్యాస్ రసీదు మొదలైన వాటిలో ఏదో ఒకటి జత చేయాలి. ఒక్కో బీఎల్ఏ రోజుకు 10 అభ్యంతరాలకు మించి చేయరాదు. బీఎల్ఓ అయినా ఒత్తిళ్లకు లోనై అధిక సంఖ్యలో ఓట్లు తొలగించినా శిక్షార్హులై మూకుమ్మడి దరఖాస్తులతో ఓట్లు తొలగించడం చట్టవిరుద్ధం. క్షేత్రస్థాయి తనిఖీ చేయకుండా ఏ ఓటు తొలగించినా వెంటనే బీఎల్ఏ అభ్యంతరం చెప్పాలి. రాతపూర్వకంగా ఇచ్చి రసీదు పొందాలి. ఆ రసీదును, ఫిర్యాదు కాపీని పార్టీ కార్యాలయానికి పంపాలి. రివిజన్ గురించి ఏ రోజు కారోజు ఎన్ని దరఖాస్తులు చేశారో, అభ్యంతరాలు పెట్టారో, ఎన్ని గృహాలను బీఎల్ఓ సందర్శించారో తెలియజేయాలి. ఒత్తిళ్లకు లొంగకుండా నిక్కచ్చిగా అధికారులు పనిచేయాలి, పనిచేసేలా చూడాలి. ఎన్నికల అధికారులపై క్రిమినల్ కేసు పెట్టే అధికారం లేదు. పై అధికారులకు ఫిర్యాదు చేయాలి. అర్హులెవరూ ఓటుకు దూరం కారాదు, అనర్హులెవరూ ఓటును దుర్వినియోగం చెయ్యరాదు. కుటుంబంలో అర్హులైన అందరూ ఓటర్ల జాబితాలో ఒకే చోట ఒకే సెక్షన్లో ఉండే విధంగా చూడాలి. ఇంటి నెంబర్ల ఆధారంగా సెక్షన్లను, పార్ట్లను వరుసగా క్రమ పద్ధతిలో ఉండేలా ఓటర్ల జాబితాలు సరిచేసేలా చూడాలి. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించే తేదీ 17/10/2023, అంటే అక్టోబర్ 17/2023. అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ 17/10/2023 నుండి 30/11/2023, అంటే అక్టోబర్ 17/2023 నుండి నవంబర్ 30/2023 వరకు. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారానికి చివరి తేదీ 26/12/2023, అంటే డిసెంబర్ 26/2023. ఓటర్ల తుది జాబితా ప్రకటన 5/1/2024, అంటే జనవరి 5/2024. ప్రతి నియోజకవర్గంలో అర్హులైన ఓటర్లతో సక్రమమైన ఓటర్ల జాబితా రూపొందేలా చూడటం మన కర్తవ్యం. తద్వారా ఓటు హక్కు యొక్క పవిత్రతను కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మనందరి రాజ్యాంగ విధి, సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని విజ్ఞప్తి. తెలుగుదేశం పార్టీ తరపున సామాజిక శ్రేయస్సే లక్ష్యంగా ఈ బృహత్రయత్నంలో భాగస్వాములైన మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పులు లేని ఓటర్ లిస్టు తయారీ ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ధన్యవాదములు.